Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అన్నం పెట్టే అమ్మకే ఆకలి తీర్చిన పుట్టగుంట. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని చక్కద్వార బంధం గ్రామానికి చెందిన భూషణశెట్టి భాను అనే పెద్దావిడ తన గ్రామంలో ఉన్న దుర్గమ్మ గుడి వద్ద ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తుంది. ఆ గుడికి ఆమె వంశీకులు స్థలం దానమివ్వగా భాను అన్నదానం చేస్తూ భక్తులు పేదల ఆకలి తీర్చుతోంది. బుధవారం బెజవాడ దుర్గమ్మ దర్శనానికి బయలుదేరిన ఆమె మార్గ మధ్యంలో ఆకలి వేసింది. మధుమేహం కూడా ఉండడంతో ఆకలికి తాళలేని ఈమె హనుమాన్ జంక్షన్ సమీపంలోని బొమ్మలూరు వద్ద పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ భవానీ భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన శిబిరాన్ని గమనించింది. సరిగ్గా నడవలేకపోతున్న ఈమె శిబిరం వద్దకు రావడానికి పడుతున్న అవస్థను గమనించిన పుట్టగుంట ఆమెకు ఎదురెళ్లి కుర్చీ వేసి కూర్చోబెట్టి చేతిలో భోజనం ప్లేట్ పెట్టడంతో ఆనందంతో ఉబ్బి తబ్బి భయింది. ప్రతివారం 1000 మందికి అన్నం పెట్టే పెద్దమ్మ ఆకలి తీర్చారంటూ ఆమె వెంట వచ్చిన భక్తులు పేర్కొంటూ కనకదుర్గమ్మ సన్నిధికి బయలుదేరారు. నవరాత్రులు ప్రారంభం నుంచి ప్రతిరోజు భవానీ భక్తులకు పుట్టగుంట సతీష్ కుమార్ ఈ అన్నదానం నిర్వహిస్తున్నారు. దసరా పండుగ రోజు ఈ అన్నదాన శిబిరానికి భవానీ భక్తులు పోటెత్తారు. నవరాత్రుల చివరి రోజు దాదాపు 7000 మంది భవానీ దీక్షాపరులు ఈ శిబిరంలో భోజనాలు చేసి దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. మేము అక్కడ శుక్రవారం 1000 మంది తింటారండి. ఆ 4 రోజులు దారంట లేబర్ బాగా వెళ్తారండి. నాకు కోడలు గోళ్ళతో తింటారా ఆవిడ డబ్బులతోటి ఆవిడ మీలాంటి వాళ్ళు పోయి బియ్యం కట్ట పడేస్తారు. అక్కడ సేవకులు వస్తారు చేస్తారు. మీరు అంతమందికి అక్కడ పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు ఇక్కడ ఎలా తినటం ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది ఇక్కడ? చాలా సంతోషంగా చాలా ఇష్టం అండి. అది ఎప్పుడు ఎవరు ఆకలితో ఉందో నేను చూడలేను.